జాగ్రి అరిష్ట చేయడానికి ఒక్కింత చెరుకు ముక్కలు, అంటే 10 గ్రాముల చెరుకు ముక్కలు, 3 ఇంతల బెల్లము అంటే 30 గ్రాముల బెల్లము, 10 ఇంతల నీళ్లు అంటే 100 ml వాటర్, 1:3:10 కంటైనర్. సో అది గ్యాసెస్ వస్తాయి, గ్యాసెస్ తీయాలి. తర్వాత 20 రోజుల తర్వాత బట్టలో వడగట్టి ఇంకో గాజు సీసాలో పోసి 10 రోజులు ఉంచాలి. సో ఫస్ట్ జాగ్రి అరిష్ట చేయాలి, తర్వాత జాగ్రి ఈ తేనె ఇది ఉంది కదా, దీన్ని కల్చర్ జాగ్రి, కల్చర్ జాగ్రి అంటున్నాను, దీనికి పేరు పెట్టాలి ఇంకా, కల్చర్ జాగ్రి సిరప్ అంటున్నాను. సో ఇది చేయడానికి ఒకింత నీళ్లు 500 బెల్లం అంటే 1:100 వాటర్, 100 ml వాటర్ లో 500 గ్రాముల బెల్లము చిక్కగా అవుతుంది. దీంట్లో 1:10 ఈ అరిష్ట వేయాలి అంటే 10 ml వేసి పెట్టేస్తే గ్యాసెస్ వస్తాయి, గ్యాసెస్ తీయాలి. 10-15 డేస్ లో ఇది రెడీ అయిపోతుంది గ్యాసెస్ పోయేంత వరకు. ఇది మీరు అన్నిటినీ ప్రిజర్వ్ చేయడానికి ఇది వాడచ్చు. సపోజ్ ఆఫ్టర్ 20 డేస్ ఇట్ విల్ టర్న్ లైక్ హనీ. సో ఇది వెల్లుల్లిపాయలు, నేను వండలేదు, ఇది తోడు వేశాను. మైక్రోబ్స్ దాన్ని వంట చేసి కింద మీకు మెత్తగా కనిపిస్తున్నాయి బ్రౌన్ గా, అవి మైక్రోబ్స్ వంట చేసి పెట్టినాయి, తెల్లవి ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి. అట్లా మీరు ఉసిరికాయ చేసుకోవచ్చు, కొంచెం కట్టు పెట్టేసి తోడు వేసేసి మిరపకాయలు చేయొచ్చు, మిరపకాయ చేయొచ్చు, తర్వాత సాస్ చేయొచ్చు, టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మిరపకాయలు, కొన్ని స్పైసెస్ వేసి సాస్ చేయొచ్చు. తర్వాత మసాలా తిన్నాక ఎంతమంది కడుపులో అజీర్ణము, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇది వంటలో డైరెక్ట్ లాస్ట్ లో వేయొచ్చు, సలాడ్స్ లో వేయొచ్చు, వంటలలో కూడా వేడి చేయకుండా డైరెక్ట్ లాస్ట్ లో వేయొచ్చు. ఈవెన్ డైలీ తింటే బ్లడ్ థినర్స్ తింటారు కదా, బ్లడ్ థినర్ మెడిసిన్స్ వాడే అవసరం లేదు, ఇది బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తుంది, ఆస్పిరిన్ వాడే పని లేదు. తర్వాత యాంటీబయాటిక్ గా, యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. గార్లిక్ లో ఆ గుణాలన్నీ ఉంటాయి, మనకి ఫ్రీక్వెంట్ గా సీజన్ చేంజ్ కొచ్చే కోల్డ్ వైరల్ ఇవన్నీ పోతాయి, రాకుండా ఉంటాయి. ఇట్లాగే పసుపు చేయొచ్చు, అల్లం చేయొచ్చు, ఉసిరికాయ చేయొచ్చు. ఇది లవంగాలు, మీరు బిర్యానీ మసాలాలు ఇవన్నీ తిన్నప్పుడు కడుపులో అజీర్ణం అవుతుంది, కారం లేకున్నా కానీ స్పైసీ ఫుడ్, ఎందుకంటే స్పైసెస్ మన ఫుడ్ కాదు, పండు మన ఫుడ్. సో స్పైసెస్లలో కూడా మళ్ళా దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి, ఈ ఫర్మెంటేషన్లో ఆ దోషం వెళ్ళిపోతుంది 1, కానీ మనము మొత్తం తినము. సో ఈ లిక్విడ్ ఫామ్లో చేస్తే ఆ సారం అంతా దాంట్లో వస్తుంది, మనం ఎక్కువ స్పైస్ వేసే బదులు చేస్తూ 2 చుక్కలు వేసినా సరిపోతుంది. అట్లా మీరు బిర్యానీ మసాలా చేయొచ్చు, ఇది బిర్యానీ మసాలా. మీరు బిర్యానీలో దీంట్లో మామూలుగా మేము 23 స్పైసెస్ వేస్తాము, దీంట్లో జస్ట్ ఒక 5-6 స్పైసెసే ఉన్నాయి, దాల్చిని, పట్ట, జీరా అవి ఉన్నాయి, లవంగం ఉన్నాయి, పెప్పర్, ఇది వేస్తే సరిపోతుంది. లాస్ట్లో వేస్తే ఫస్ట్ హీట్ చేసే అవసరం లేదు, మైక్రోబ్స్ వంట చేసి పెడతాయి, దాని సారం అంతా బయట. సో స్పైస్కి చేయడానికి 1:100 స్పైస్, 1:100 బెల్లము, 10:100 వాటర్, ఈ తోడు 1:10 ఈ తోడు, అన్నిటికీ తోడు వేయాలి. గ్యాసెస్ వస్తాయి, గ్యాసెస్ తీయాలి. తర్వాత ఒక 1 మంత్లో రెడీ అయిపోతుంది. ఇంకా ఆ లిక్విడ్ మీరు పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు, అది మీరు వంటలలో వాడుకోవచ్చు. 1:100 స్పైస్, 1:100 జాగ్రి, 10:100 వాటర్. గ్యాసెస్ వస్తాయి, 10-15 డేస్ తీయాలి, తర్వాత వాడుకోవచ్చు. గ్యాసెస్ అయిపోయాను, సంవత్సరాల వరకు ఖరాబ్ కావు అండ్ ఫ్రెష్. మామూలుగా మీరు మసాలా దివసలు పాతగైపోతే మీకు దాని పవర్ తగ్గుతుంది, కానీ ఇవి అట్లా కాదు, ఎయిర్ టైట్ మాత్రం ఉంచాలి. మీకు లాంగ్ టైంలో కూడా మీకు ఆ ఫ్రెష్నెస్ అట్లాగే ఉంటుంది. అట్లా మౌత్ ఫ్రెషనర్ చేయొచ్చు. దీంట్లో తమలపాకు, లవంగము, ఉసిరి 3 కలుపు ఉన్నాయి, మంచి మౌత్ ఫ్రెషనర్. లిస్ట్రిన్ ఇవన్నీ పనికిరావు, సో ఇది మంచి మౌత్ ఫ్రెషనర్. అట్లా టూత్ పేస్ట్ చేయొచ్చు. ఎంతమంది హార్పిక్తో పండు తోముకొని వచ్చారు ఇవాళ? హార్పిక్ వాడతారా పండు తోముకోవడానికి? వాడరా? ఏం వాడతారు? పండ్ల పొడి అయితే మంచిదే. హార్పిక్ ఎంతమంది వాడతారు? వాడతారు కదా. టూత్ పేస్ట్ లో ఎప్పుడన్నా ఇంగ్రీడియంట్స్ చూసారా, స్మెల్ బాగుందా, టేస్ట్ బాగుందా చూస్తాం, దాంట్లో కెమికల్స్ ఏమున్నాయో మనకు పట్టింపు లేదు కదా.
సో మనం పేస్ట్ పండ్ల పొడి వాడితే చాలు, లేదు వేప పుల్లలు జామాకు అట్లా నమిలి తీసినా చాలు. ఏ జంతువు కూడా బ్రష్ చేయదు. మనం 3 సార్లు బ్రష్ చేస్తాం అయినా నోట్లో దుర్గంధం వాసన వస్తుంది. సో పేస్ట్ కావాలి అంటే అరుపు పౌడర్ అని ఒకటి వస్తుంది. తమిళ్లో అరుపు అంటారు, అరుపు. కన్నడంలో చిగిరే అంటారు. తెలుగులో పేరు నాకు తెలీదు, బట్ ఎక్కడ మనకు అనంతపూర్ ప్రాంతంలో బెంగళూరు ఏరియాలో ఆ ఆకు దొరుకుతుంది. ఆ ఆకులో కొంచెం సబ్బుతత్వం లైక్ నురుగుతత్వం ఉంటుంది. అది మనకు మంచిదే, లైక్ మనకేమీ హాని కాదు. కుంకుడుకాయలో నురుగు మనకి కడుపులో తిప్పుతుంది, బట్ ఈ ఆకులో నురుగుతత్వం ఉంటుంది. అది సబ్బులో షాంపూలో వాడచ్చు, ఈవెన్ టూత్పేస్ట్కి కూడా వాడచ్చు. సో దీంట్లో త్రిఫల ఉంది, అక్రోట్ వాల్నట్ షెల్స్ పడేస్తాం కదా, దాన్ని బాగా నూరేసి వస్త్రగణం చేయాలి. సో అక్రోట్ షెల్స్లో పంటిలో లైక్ ట్యాన్స్ డిస్కలరేషన్ అవుతుంది కదా, అది వెళ్ళిపోతుంది. ప్లస్ టీత్ సాఫ్ట్ అవుతాయి, మీరు చూస్తే కూడా సాఫ్ట్ అవుతుంది. తర్వాత స్కిన్కి కూడా మంచిది, అక్రోట్ షెల్ది ట్యాన్ తీసేస్తుంది. సో టూత్ పౌడర్లో కూడా వాడతారు. అక్రోట్ యొక్క కాండ అదే పుల్లలు, మనం వేప పుల్ల వాడినట్టు అక్కడ పుల్లలు కూడా వాడతారు పండ్లు తోముకోవడానికి. అట్లా చాలా స్పైసీస్ ఉంటాయి. సో దీంట్లో త్రిఫల, ఆ చెగరే ఆకు, కొంచెం సైంధవ లవణం వేసాను, అంతే. అక్రోటు, త్రిఫల, లవంగం వేసాను. లవంగం ఎంజైమ్, ఆ లిక్విడ్ చూపించాను కదా, అది వేసాను. కొంచెం తినే గోందు వేసాను. సో అట్లా అది బైండ్ అయింది. సో మీరు అది పేస్ట్ లాగా వాడుకోవచ్చు. పండ్ల పొడి అంత ఈజీ సొల్యూషన్ ఏం లేదు. కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం నూనె దాంట్లో వేసేసి, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి పండు తోముకుంటే సరిపోతుంది. పసుపు, ఉప్పు, కొంచెం నువ్వుల నూనె, కొబ్బరి నూనె వేసేసి ఒట్టి ఉప్పుతో తోముకుంటే పండ్లు రప్చర్ అవుతాయి. అందుకని కొంచెం నూనె వేస్తే సాఫ్ట్ అవుతుంది, లేదంటే రప్చర్ అవుతుంది నూనె. అది సింపుల్. లేదంటే త్రిఫల, అది కూడా సింపులే. త్రిఫల బెస్ట్. సో ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు. ఆయిల్ పుల్లింగ్ కూడా వీక్లీ వన్స్ చేస్తే, నేను 5 ఇయర్స్ నుంచి పండు తోముకుంటలేను. జస్ట్ అంటే నేను ఫుడ్ హ్యాబిట్స్ మార్చాను అనుకోండి, తిన్న తర్వాత ఒకవేళ కుక్ ఫుడ్ తింటే తిన్న తర్వాత పుక్లించడం అలవాటు చేసుకోవాలి. అందరూ పంటలో మధ్యలో ఏ ఫుడ్ పార్టికల్స్ మిగిలొద్దు, అది ప్రాక్టీస్ చేస్తే చాలు. సో ఏ పండ్ల పొడి కూడా పెట్టుకునే అవసరం లేదు, చేయొచ్చు, తప్పులేదు, మంచిదే. కాకపోతే పారాషూట్ ఆయిల్ వాడొద్దు, గానుగ నూనె వాడాలి. ఆయిల్ పుల్లింగ్ వల్ల ఒకటేమో ఓరల్ క్యావిటీస్ క్లీన్ అవుతాయి. నాకు 3 క్యావిటీస్ ఉండే, 2 క్యావిటీస్ ఫిల్ చేసుకున్నాను. నాకు వేరే సొల్యూషన్ కోసం వెతకని దొరకలేదు. సో థర్డ్ ఫిల్లింగ్ చేయలేదు, అదే ఫిల్ అయిపోయింది.